pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. హలో చెప్పరా కృష్ణ, ఎక్కడున్నావురా? నా కొడుకు చేదుకు తొందరగా రారా. బా, నేను టౌన్ లో ఉన్నానురా. హలో 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 హలో, వినపట్ల వినిపిస్తుందా? హలో, ఇక్కడ చీ పారు పెట్టావా? లేదురా, వాళ్ళు కూడా తీసుకొచ్చాను. రండిరా, ఒక్కరు తీసుకుంటే కదా. నా పేరు రాజేష్. భూపేష్ అంటే భూత్రా? క్రికెట్ బెట్టింగ్ మొత్తం చెప్పానా? బెట్టింగ్ క్రికెట్ గురించి కాదురా, బాలయ్య గురించి. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో, పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాసానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య. బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయంటగా? సరైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ, నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చా ఇంగ్లీష్ హెల్ప్. నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా, లాస్ట్ వీక్ దా? చూసావా మన ఇంగ్లీష్ కి ఫ్యాన్స్? ఇక్కడ ఎదవో ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో? లవరా? రే, ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా, నా లవర్ పేరు ఎదవ అంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడైనా రెడీగా ఉంటాడా? ఒక్కడు, ఒక్కని చూపివే, ఒక్కని. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చేయిదించరా భూపేష్, పరువు తీకు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు. ఏంటే నా ఫ్రెండ్స్ ని ఎదవలు అంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. ఎదవలతో నన్ను కలుపుతా? నువ్వు ఇక్కడే ఉండవా. ఇది వాళ్ళు వచ్చిందో చెట్లు. బ్యాట్ వచ్చి కొడితే తెలిపొద్ది. బాలేదా బండి? చెడీరా. చా, మా నాన్న థియేటర్ ఇచ్చాడో ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణ గారు ఏంట్రా? రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా కలిసి చదువుకున్నావు. ఆ కథ చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పాడని అన్నకి తెలిసింది. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఆ ఎవడరా నా చెల్లికి ఐ లవ్ చెప్పింది? నువ్వేనా చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. ఆ బ్రహ్మ రాక్షసి నిద్ర లేచింది, కొంచెం చూస్తారా? గుడ్ మార్నింగ్. నానా, డ్రెస్ నా బెడ్ మీద సుస్సు పోయింది. నిజం, కావాలంటి జెస్సీని అడుగు. జెస్సీ ఇస్ ఎ బ్యాడ్ గర్ల్. ఏంటి రోడి, ముందు సిగరెట్ అవతల పడి. మాటలు కూడా సిగరెట్ వాసన వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నేనేం చూడట్లేదు, స్టైల్ కొట్టకు.
చావచ్చు కదా, మెట్లు పెట్టినారు దిగలేక సస్తా ఉండా. రండి మే, తొందర పోదామా. ఎరా నాకోసం ఎత్తున్నావా? అవును బాబాయ్, మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగలు కనబట్టడం కష్టమైపోయింది. ఇది అయిపోయింది తమ్ముడు అన్నాడు, ఎప్పుడు మర్చిపోయినా మన సగ్గాడు ఊరాతలు ఎవరు జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను చెరుగుడి దగ్గర? చెరుగుటన్న ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్ లెక్క ఆడిపోతుంది. కవర్ చేయడం అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడ? అక్కడంటే ఇక్కడ కాదని, ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకి ఎందుకురా? అక్కడంటే ఎక్కడ? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దర కొట్టే అందం. నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటా పొగడతా ఉండాలంటదంటే మరీ ఎక్కువ పొగడగరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారు కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తిన్నప్పుడు అక్కడ ఎవరైతే మనకి ఎందుకురా? ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రే అడిది తిడతావేంట్రా? తిట్టట్లేదురా పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుకుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చేయొత్తావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నావు సంగతి నాకు చెప్తా, నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నావు సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. పద పద. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. రేయ్ రేయ్ రేయ్, ఎలా చెప్పాలని నా బాధ. నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీకు ఇచ్చారా అబ్బు. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో. ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది, వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరో లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు, కానీ అక్కడ నీ కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండెక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండాపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారా? ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద.
అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్కే ఉందిరా, పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు వాడదు, దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేదు అంతే కదా. ఓకే, కానీ స్మాల్ చేంజ్, నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయి. చెయ్యి. ఎక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను రా? తూ అన్నాను. భూపేష్ అంటే భూత అయినప్పుడు, తూ అంటే మాట అవుతారా? బాబా బాబా ప్లీజ్, నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో. ప్లీజ్ బాబా, ఇదిగో కళ్ళు మూసుకుపోతే మా నాన్న మీద ఒట్టే. ఒకటి, రెండు, మూడు. నువ్వు మహా 15 శత్రువులు కాదు, తూనిగా తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరు ఒకరికొకరు చూసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా, భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక నుంచి ఈ 15 శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మార్చుకుంటున్నావు. మార్చుకున్నావు, మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మి చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకుంటుందా? ఉందిగా, ఇది ఇక్కడ ఉందండి. మీకెందుకురా, మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతాం, మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు, దేనికి? నువ్వే కదరా చెప్పావు, అది ఎవరితో చెరుగుడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఫ్రీయా? ఆడెవడు? నేనే. నా కలం పేరు బాగుందా? అది గతం అవుతుందా? అది ఎవడో ప్రేమిస్తుందట. ఎవడిని? ఎవడా యాదవని? బాబు, నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను యదవా అన్నవాడు మహాలక్ష్మి తగ్గి ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వు, తను నేను సరి చెప్తానులే. రే భూపేష్, అది నన్నులా కుట్టి ఆ యదవన్ లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదలేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోట్ లేదనుకున్నా, టీవీ లేదు, అలా చేస్తే. హలో పోనీ, స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు, నీకు 11 ప్రదక్షిణలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్క తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు ఒకవైపే చూడు, హలో చెప్పరా. ఏంటి అన్నీతో ఉన్నావా? అంత మైకులు ఆడుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. చెక్కున్నా అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి రావాలి అన్నావుగా వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసే. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లా ఉంది. హలో హలో హలో, ఏం జరిగింది? నిన్ను పెళ్లికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది, ఇటు రాకపోతే నీ పెళ్లి అయిపోద్దా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. గొంతు ఎండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. అన్నా, నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేర? పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు? మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. పిప్పర్ల గోత్రం? అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరు పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్ల అవదా? ఎవరితో? పేరు చెప్పాగా. నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్లి అయితే నీకో. నాకు మాత్రం అది క్లారిటీ ఇచ్చి, వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజ్ ఇచ్చావు? రై, ఎక్కడ ఉన్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదగ నీకోసం. బయలుదేరు. మహాలక్ష్మి పాప, నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా? ఇక్కడ కూడా వచ్చేసింది. ఈరోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా. తెలుసు,
నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి, నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రం చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా, అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు అంటే అది ఐ లవ్ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు అంతేగా. రే ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడనకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. రేయ్ అటు. అలాగే చాలా రోజులుగా, సారీ, చాలా ఏళ్ళగా మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మహాలక్ష్మి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. అది వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు. మా బావగాడికి ఎప్పుడు చెప్పాలి? కానీ చెప్పాలి, చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. అంటే ప్రాణం పోయినట్టే. తుద్దిన ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే వేద్దాం. ఫాదర్ కృష్ణ. నువ్వేం రాయడా? అది మొన్న గట్టు దగ్గర కట్టిసిరారు కదా సార్, అది అక్కడే వదిలేసి వచ్చాను. మీరేమన్నా అనుకుంటారేమోనని కొత్త తీసుకొని వచ్చి ఇస్తామని వచ్చాను సార్. తాగొచ్చినావా? తాగిన దిగే వరకు ఇడినే ఉంచండి, నేను వచ్చి మాట్లాడతాను. అనగనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. మరి జెసికి? అయ్యో మర్చిపోయానమ్మా. ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నాకోసం రాలేదా? నీకోసం వచ్చాను, నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ నువ్వు వద్దు వద్దు అన్నావు అనుకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకు చెప్తాను వస్తే రామరాజు ఇలా కట్టిపడేశాడు రా. రే గంటకొకడు వస్తాడు రా, కత్తి ముడతాడు వెళ్ళిపోతాడు. ఆడు నూడడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రి అంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోలరా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. ఇద్దరం దొరికిపోతాం, వెళ్ళి కూర్చో. చావైన బతికిన నీతోనే బావా, స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తా. ఎక్కడా వస్తున్నా. ఓపిక లేదురా. మహారాణి ఎత్తుకుపోయేదానికి బూచోడు వచ్చినాడంట. బామ్మా బామ్మా బూచోడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా?
పడిన కోయిల. కాదు, మనము నీళ్ళ దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కార్ లోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం సిగ్నల్. ఇక్కడ ఎవరు ఉన్నారు? వెళ్ళి అడుగుదాం పద. మాకు తెలియకుండా మేములే వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. వెళ్ళి అక్కడే ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన బూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. కాబట్టి చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు, డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే, కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు. ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్, మీ పేర్లేంటి? చుట్కి. ఆ బండాడు పేరు? చోటా భీమ్. మరి బుడ్డదే? నా పేరు లెజెండ్. మీకోసమే ఎదురు చూస్తాందా? రాజన్న ఇంటి మీద పడింది మావాడి అనేంత వరకు మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తే ఈ లోకం మొత్తానికే తెలిసిపోతుంది. అల్లుడు, నా ఆస్తి నీది, పగ కూడా నీదే. వాయించండిరా. సార్ సార్, రండి సార్, రండి. సారీ వీరేందర్ గారు, మిమ్మల్ని స్టేషన్ వరకు రప్పించాల్సి వచ్చింది. ఈయన మరీ పట్టుబడుతుంటాను అన్నట్టు ఈయన. రాజన్న తమ్ముడు సిటీలో పోలీస్ అంటగా యాశాలు కూడా బాగేస్తావంట. ఇక్కడే మాకు నచ్చదు. కనీసం నన్ను పట్టుకోవడానికి నీ కాడ ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసే వీలు మాత్రమే ఉంటుంది, దొరక్కపోతే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవే నేను సిటీలో వేసిన వేషాలు. ఏంది భయపెడుతుండావా? ఐదుగురు బామ్మర్దులు అందరూ చచ్చింది మీ అన్న చేతిలోనే. దీని మీద ఓ మూర బారుంటది. మీ అన్న కడుపులో ఒక్కొక్క బామ్మర్ది పేరు చెప్పి కస 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 ఆరు పోట్లు పడిచరా. ఆరు పోట్లు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కస 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 ఆరు పోట్లు పడ్డా. పడతావేంటి? ఏ పొడవకూడదా? రేయ్, పొడవట పెట్టరా, పొడవట పెట్టరా, పొడవట పెట్టరా. అన్న మీద అటాక్ జరిగింది. గన్ గన్ ఏంటి? గన్ తోనా? అమ్మ తోడు, నాకేం తెలియదు. రాజన్నని చంపితే గానీ శోభనం లేదన్నాడు మా మామ. పెళ్ళై శోభనం లేకుండా నిద్ర ఎలా పడుతుంది? మీరే చెప్పండి, పట్టదు కదా? ఆ డిప్రెషన్లో యవనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళో దండేశారు, ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాక్. నేను చేశాను. మీకు పీపోసని సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారు చేసేసేమంటే పరిగిపోద్ది. కొడకొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. ఆడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు, మొక్కను. అమ్మ తలుపుయ్యాలి. ఏందన్నా, ఆ రాజన్న తమ్ముడు చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను, వెయిట్ చేస్తండి. ఫ్యాక్షన్ లెటర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే
ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్, సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్, హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం. అలాంటి వీళ్ళ చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నది? నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు, ఆ మొక్క బయట అందరికి చెప్పు. తొందరగా పోనీ, ఫ్లైట్ టైం అవుతుంది. ఇది ఫ్లైట్ కాదు, టాక్సీ. వీటిని తీసుకెళ్ళండి. ఫస్ట్ టైం ఇన్ జైల్, ఫీలింగ్ బ్యాడ్. లేచవా, ఎప్పుడు లెగుస్తావా అని వెయిటింగ్. దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారు తో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా చేతులు ఎప్పుడు పోలీస్ స్టేషన్ కాలేదు. తెల్లారి నుంచి మావిడ తలంటే వస్తుంది. అమ్మడి అమ్మ, మళ్ళీ అదే ఫోను. నా ఫోన్ పక్కన కొట్టండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుండి మీరు నా కారు పట్టుకునేంత వరకు తుమ్ముప్పు గట్లేదు సార్. 30 hours da. Are you serious? Bloody fools, nincompoops, useless fellows. Oh no. Nannu integrity emana chesara? Sedatives emana chesara? Lekapothe narcotic test emana chesara? Ninne adigade. Let's sir. Tent potlo bodunu pettaru. Assalu baagaledu. Zero likes. Assalu em jarugutundi ikkada? Orchestra, orchestra, orchestra. సిగరెట్ ఉందా? ఆల్రైట్ ఆల్రైట్ లెట్ మీ గెస్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSD కమాండోస్, మైక్రోఫోన్స్ అండ్ ఆల్ ది వర్క్స్. ఇంట్రైడ్ గొడవ తాగొచ్చి మన రక్షక వేకిన లకు దేశాడు సార్. ఐ యామ్ ఇంప్రెస్ బట్ ఐ యామ్ నాట్ గోయింగ్ ఫర్ పట్టుకునేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వు ఏంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం, తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాక నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ టాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీమ్ అల్ హకీమ్ మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ భాయ్. భాయ్ ఎవడికమ్మా? నేనేమని నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసు. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్ అయింట్రా? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ భాయ్ అని వీళ్ళకి తెలీదా? సత్య, ఏసీపీ శ్రీకాంత్ నన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉండా, కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? ఆ లోపల టాయిలెట్ ఉన్నాయి, వెళ్ళు. బాబు ఎవరు లేరా? సార్ వస్తున్నాను సార్. ఎక్కడ పోయా? కొట్టు ఫుల్ ట్యాంక్. నువ్వెందుకురా లోపలికి? ఆ బయట పోసుకోవచ్చుగా. కావాలంటే నువ్వు పోసుకో, నాకు అలవాట్లేదు. మనం ఎలా అయినా కిడ్నాప్ నుంచి తప్పించుకోవాలి. ఏం సార్, కారు మందేనా? మంది కాదు, కొట్టుకొచ్చాను. ఒక్కడనే వెళ్తాను, దారిలో బోర్ కొడుతుంది. నా ముగ్గురిని కిడ్నాప్ చేశాను, నీకేమైనా ప్రాబ్లమా? నువ్వుకటే అన్న, నువ్వేం చేస్తున్నావు? మన పొజిషన్ ఏంటో నాన్నకు తెలియాలి కదా. అయ్యారా ప్రతం, ఆ పెట్రోల్ బంక్ అంగులీ చూసావా? ఎంత పండగ అలకలా ఉన్నాడా, మనం తన హెల్ప్ తీసుకున్నప్పుదా. కట్ చేస్తావా? నేను మళ్ళీ చేస్తాను. 4,200 సార్. ఇదిగో అంకుల్.
కూడా కిడ్నాప్ అయ్యారు కదం పదా. ఇప్పుడే డబ్బుల కోసం ఏదన్నా చేసేస్తావా? లేనప్పుడు ఏం చేయాలి? మరి ఎంత కావాలి? అడు ఎంత అన్నాడు? 4,200. ఇదిగో తీసుకో, ఇప్పుడు కారెంట్ తిప్పు. ఎన్ని లక్షలు ఇచ్చినా సరే బండి వెనక్కి వెళ్దు, ఇంకా ముందుకే. హలో సార్, కార్పొరేటర్ వెంకట్రావు గారు పోయారు, బందోబస్తు కావాలంట. రే సార్, కార్పొరేటర్ వెంకట్రావు పోయాడంట, ఆ బందోబస్తు ఏంటో చూడండి. ఓకే సార్. ట్రిప్పు వెంకట్రావు, ఫీలింగ్ సో సాడ్. 60 లైక్లు, 12 కామెంట్లు, 4 షేర్లు, మిస్సింగ్ ఫేస్బుక్ సో బ్యాడ్లీ బా. సార్ 1,000, 2,000 తీసుకుని వదిలేయచ్చు కదా సార్? రే పిచ్చి ట్యాక్సీ, 10 లాక్స్ చెప్పు, 10 లక్షలు ఇస్తాను, వదిలేయమను. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. సార్ 5,000 తీసుకుని వదిలేండి సార్. సార్ వాడు 10 లక్షలు ఇస్తానన్నాడు సార్. ఎవర్రా ఎస్ఐ ఇక్కడ? ఎవర్రా? మా పొలాలకు గణేష్ పండుగ పెట్టుకోనికి పర్మిషన్ లేదన్నట. చేరి పైకెత్తు. సార్ పర్మిషన్ ఎక్కడ అడిగారమ్మా? రైల్వే ట్రాక్ మధ్యలో కావాలన్నారు సార్, అందుకే కుదరదని చెప్పాను. ఎమ్రో భిక్షు పైల్వాన్ ఇక్కడ ఒక కాన్బెరీ కొడుతా తెలుస్తుంది. కాన్బెరీ అంటే ఏంటి సార్? ఇదిరా సౌండ్ సీతకరేవు సార్. భిక్షు పైల్వాన్నే కొట్టినావులే, కాలు ఒక్క ఫోన్ కాల్ కొట్టినా అనుకో. అరే కొట్టగరా బాయ్, బస్సు మంటలేస్తుంది. నా వెనక ఎవరో తెలుసా? తెలుసా పచాయిస్తావు. ఎవడ్రా నీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రా? ఓయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ బాయా అంటే ఆడా? అడోడు అటు తిరిగి పెట్టావేంట్రా ఆర్కెస్ట్రా, ఇటు తిరుగు. విడోడు కబుర్స్థాన్ కబుర్తాగాడు. నేను చెప్పేది దుబాయ్లో ఉన్న డేవిడ్ బాయ్ గురించి. అంటే వీడు నా కోసం పనిచేస్తాడు, కానీ నేను ఎలా ఉంటానో వీడికి తెలియదు. నువ్వు నిజంగా నా కోసం పనిచేస్తుంది అంటే అదేరా, ఆ డేవిడ్ బాయ్ కోసం పనిచేస్తుంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావు. పనిచేయడమేంది? నా మంచి దోసరాపోయాడు, నా బిడ్డ పెళ్లి దావత్కి సిగరెట్లు వచ్చాడు. నేను ఎప్పుడు వాడికి తెలియదు వాడి కూతురు పెళ్లికి నేను వెళ్ళానంట, అది సీక్రెట్గా. పండల కోసం బాయిని డిస్టర్బ్ చేయడమేంది కానీ 10,000 ఇస్తా పర్మిషన్ ఇచ్చేసాయి. నువ్వు నేను నువ్వు నేను మొఘల్ రేకుల సీరియల్లో వరుదని రేప్ చేసింది నువ్వే కదా? ఏంటిది వేరే నోరు తిరుగుతలేదు, తను రిపేర్ చేస్తాం సార్. అర్థమైంది సార్, పండల పర్మిషన్కి వస్తే రేప్ కేసు పెడతా అంటారు కదా, పండల వద్దు పర్మిషన్ వద్దు రేప్ కేసు పెడతానంట. ఎరా నీకేమైనా కావాలా? రండి భోంచేద్దాం. మాకు ఆకలిగా లేదు. చేతులు కడుక్కుందా. హాయ్, ఐ యామ్ జెస్సీ.
నాకు పేరుతో అస్సలు పనే లేదు. సార్ బొమ్మ పాప ఏంటి సార్ ఈ వయసులో బొమ్మలతో ఆటలు? ఇదే కరెక్ట్ వయసు ఆడుకోవడానికి. ఎంతమంది ఉన్నారా? తలకు మందేసి కొనుక్కోవచ్చు కదా. ఎందుకు సార్ అని సీరియస్ మేమే కొనుక్కుంటాం. కావాలి హలో సారీ సార్ ఏమనుకోకండి. రాయ్ కూర్చోండి రాసిన కళ్ళు కూర్చోబట్టాయి. కిడ్నాపర్ వచ్చేశాడు. ఇదిరండి అటెండ్కి వెళ్ళారా? రండి 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 పడకి రండి. పిల్లలు దొరికారు పళ్ళు తీయండిరా. రెస్టారెంట్ గ్యాంగ్ ఒక బొమ్మ కోసం చేసిన సార్. అంటే మంచి దాంతులు చూపించండి పట్టుకోండిరా. పిల్లలకు బొమ్మ కావాలి అంతేగా. చూడు ఒక వైపే చూడు మహాలక్ష్మి, రెండో వైపు చూడాలను. ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకు నేను నువ్వు నాకు నైన్ పిలుస్తాడు. పిల్లలు ఏడున్నారు తెలిసిందంట చంపి రావాలా. ఈ ముసలోడికి పని పడటం ఉండదు. మొన్నకి అటాక్ చేసింది ఈ నెలకింతే. ఇదేను వడ్డీయా నెల్లెక్కలు చెప్తుండవు పగ. నాయనా వచ్చినాడు. రాజన్న సగమేసి వచ్చినాడు. పూర్తిగా సావాలా ఆడిపోయాను పిల్లకాయలు. అది రాయి చోట్లో ఉండాది. పోయి చంపిరా. రేపు పెళ్ళి చంపుతా అంటే ఇవాళ శోభనం కదా కాదా? శోభనానికి మనతో పాటు ముహూర్తం ఉంటే చాలు. కానీ ఆ పిల్లల్ని చంపాలంటే ఇది ఉండాలా. అల్లుడు రేపు పోయి చంపిరాను. అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్ లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు. అంతర్రాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్, నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళైంది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి నువ్వు. అంతర్రాష్ట్ర దొంగలు అంటే ఎవరు నమ్ముతాడరా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా, వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడో డేవిడ్ భాయ్ అన్నా కదా, దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అన్నా. నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి? కూర్చో. అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్, ప్లీజ్ సార్ ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఆట ఆడదాంరా కాసేపు. నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా, నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్, అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా.
నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేమా? సార్, ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికి తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా, ఎందుకు వచ్చావు? బాంబులు అడిగా? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. ఆస్కి వీడిని అడగండి సార్, కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్, ఆస్కార్ వచ్చినాక రెహమాను పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా ఆ దర్గా, అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్, మా అమ్మగారు చివరి కోరిక. డానల్ కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు సార్. నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికే నేను అర్థమైందిరా బాలు, నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. ఓ, గుండె బండరాయి చేసుకో, నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. ఇప్పుడు ఆ వీరేంద్ర గడు వస్తే ఇక్కడికి ఏంటి పరిస్థితి? వాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? రాడు రాడు. మప్తిలో ఉన్న పోలీసులా ఉన్నారు వీటిలా చుట్టూ, సీక్రెట్ ఉన్నట్టుంది. టైం చూసి లిఫ్ట్ చేయాలి. మీ స్నేహితులు ఎవరో పట్నం నుంచి వచ్చినారంటే తెలుసునా? నా ఫ్రెండ్సా? పట్నం నుంచి ఎవరప్పా? ఏంటి వాడు వచ్చేసాడు? ఎవరు వాడి? వీరేంద్ర గడు. మనం ఇక్కడ ఉన్నాడు తెలిసి వాడు వచ్చాడు. ఇక్కడ ఉన్నంత వరకు మనకి ఏం భయం లేదు. పెద్దారెడ్డి అంకుల్ ఉన్నారు కదా, పద వెళ్ళి చెప్దాం. ఆగు, సిటీ నుంచి వచ్చిన పెళ్ళికొడు ఫ్రెండ్ నువ్వేనా? పెద్దారెడ్డి ఫ్రెండ్ ఇక్కడ, నువ్వెవడో బే? వాడిని వీరేందుకు కొట్టాడు, ఏదో బతికైపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బాబు. మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటే ఇక్కడికి వచ్చారు, మీరేమైనా చూసారా? బాబు, మా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు, మీరేమన్నా చూసారా? సరే బాబా, అర్థం చేద్దాం. ఏడే అదర్ మంచం. ఎవరు మీరా? ఇది వాడీ ఫోన్. వాడొచ్చాడా? ఎవడు? ఒక్క నిమిషం. అడుచ్చాడా? ఎవరు? మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు. లేడా, కనిపిస్తే చెప్పు. అలాగే. ఈ పిల్లలేరి పండాడు ఎక్కడో. నన్ను ఎక్కడున్నా దాచేవా? దాక్కురా, ఇక్కడి నుంచి ఇక్కడే దాకు. ఎవరికోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికంటరా? ఆటలతో చంపేస్తా. ఏంటి కూడవా? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు, ఎవడా నువ్వు? ఏయ్, నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక నా శోభన అవదు కన్ఫామ్. ఇక్కడికి వచ్చారండి.
చుట్కీ ఆడెక్కడ వీడు బాగా ఆడుతున్నాడు చిన్నారక్కడ అమ్మాయ ఒకవేళ వాళ్ళకి దొరుకుంటే ఏంటి పరిస్థితి అక్కడి నుంచి వాళ్ళు బయటపడే ఛాన్సే లేదు ఏపీ 02 మన ఏరియా బండి ఏమైంది కృష్ణ ఎక్కడికి సార్ అనంతపురం అంటున్నారా కొంచెం దీన్ని ఊర్లో దించండి నువ్వు నేను నా పని పూర్తి చేసుకున్నాను సార్ నేను వెళ్ళను నేను మీతోనే వస్తాను నీకు నచ్చా చూసావు ఎంతమంది వెనకలు పడుతున్నారు ఏమవుతుంది మహా అయితే చచ్చిపోతాం అంతే కదా చచ్చిపోతా ఎలావే మా బాబు కూడా అలాగిపోయాడు ఆడెవడో పిల్లడు ఏట్లో పడితే ఆడి కాబట్టి నేను దూకాడు ఆడ బానే ఉన్నాడు ఈయన పోయాడు మధ్యలో నేను దొరికిపోయాను హలో మా పొజిషన్ ఏంటి ఇక్కడ కొన్ని నెక్స్ట్ షో కూడా చూసేళ్ళు ఎలా అరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతకడం కాదే అప్పుడప్పుడు మన కోసం మనం బతకాలి What is David Ibrahim's full name? David Ibrahim ka pura naam kya hai? A. David Ibrahim B. Abdul Aziz David Ibrahim C. Muhammad Said David Ibrahim D. Abdul Azim Al Hakim Muhammad bin Said Aziz David Ibrahim D. Lux D. Aisho Pakka Tala laga diya jaye Okay, vinnadam te torke potana B. Nizanga David bhai Computer ji D. Abdul Azim Al Hakim Muhammad bin Said Aziz David Ibrahim par tala laga diya jaye देखते हैं कंप्यूटर जी का क्या कहना है सही जवाब और अगला प्रश्न ब्रेक के बाद ఒక ఫోన్ కాల్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే రీజన్ చాలా గట్టిదే ఉంటది అవును సార్ అసలు ఎవర్రా నువ్వు ఫోన్ చేసి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఏం లేదు సార్ నేను సేఫ్ గానే ఉన్నాను ఈ లోపు మీరు ఏ రకమైన కఠిన నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తాను సార్ కఠిన నిర్ణయాలు ఏంట్రా బయట ఫ్యాన్స్ ఉన్నారా నువ్వు విడుదలకపోతే ధర్నాలు చేస్తారా బాంబులు సిటీ మొత్తం బ్లాస్ట్ చేస్తారా నువ్వు నిజంగా డేవిడ్ బైలకి ఆర్కెస్ట్రా పెడతావేంట్రా నీ జాలి ఫేసు బేదరుపులు చూస్తుంటే నీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుందిరా ఫోన్ చేసుకో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మంది కాదే మూడవది హలో హలో సత్య స్పీకర్ స్పీకర్ అంజయ్ చేసా సత్య నేను అరెస్ట్ అయింది చిన్న యాక్సిడెంట్ కేసు అసలు వైలెంట్ డిసిషన్స్ తీసుకోవద్దు అదే అదే కంగారు పడకండి అని చెప్తున్నాను అంతే అంతే సార్ నీ గురించి నాకెందుకురా కంగారు ఎవడ నువ్వు భాయ్ బాత్ కరం కౌన్ బాత్ కరా మై కృష్ణ బాత్ కర్ రా హూ తేరా బాప్ సత్య కో ఫోన్ దేపే పాగల్ సత్య ఎవడు సత్యపండి ఎవడరా ఏం మాట్లాడుతున్నావు ఇది సత్య ఫోన్ కాదా నువ్వే మందు తాగి ఉన్నావరా కనీసం సత్యకి ఇదన్నా చెప్పు నేను 2 రోజుల్లో బయటికి వస్తాను ఈ లోపు ఏ పెంట పెట్టదని చెప్పరా నువ్వు బయటకు వస్తే ఏంటి లోపల ఉంటే నాకేంటరా పెట్టే ఫోన్ పెట్టే ఫోన్ పెట్టేసాడు సార్ అంత నచ్చిందా క్యారెక్టర్ యాక్ట్ చేయమంటే జీవిస్తావేంట్రా ఏడేవిడి పోయి అన్నట్టు రే అక్కడ ఫ్లాస్కోలో టీ ఉంది తీసుకురా సరదాగా మాట్లాడుకుందాం నువ్వు కన్ఫర్మ్ చేసావా అమితాబ్ బచ్చన్ కన్ఫర్మ్ చేశాడు ఆయన డేవిడ్ బై చేసిందే నేను అమితాబ్ బచ్చన్ క్రెడిట్ ఇస్తారంటరా నాకు ఒక విషయం అర్థమైందిరా ఆయన డేవిడ్ బై అయినా మీరిద్దరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి చమదగిరి గారు ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి సార్ ఆర్కెస్ట్రా ఆడ రాజన్న కుటుంబం కళ్యాణ భోజనం తింటాంది ఈడ నువ్వు తిన్నాకపోయి సంపరా పోలై వెళ్ళి పక్కన రెడీ చేయి అన్నా ఇంకొక నేను వచ్చేసాయి కాదు మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం
ఎలా? మనం కార్లోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పెద్ద చూద్దాం సిగ్నల్. ఇక్కడ ఎవరు ఉన్నారు? వెళ్ళి అడుగుదాం పెద్ద. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. వెళ్ళిపోయినా ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే.